గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థిక ఆసరా లభించిందని అమర్నాథ్ అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి పార్టీలకు అధికారమిస్తే అభివృద్ది జరగదని, 5 ఏళ్లపాటు వాళ్ల అంతర్గత కుమ్ములాటలతోటే కాలం చెల్లుబుచ్చుతారని ఆయన చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఆయనకు అండగా ప్రజలంతా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, మాజీ శాసనసభ్యుడు చింతలపూడి వెంకటరామయ్య, దొడ్డి రమణ, ఉరుకూటి అప్పారావు, తిప్పల స్వాతిరెడ్డి, రెడ్డి జగన్నాథం, మంత్రి మంజుల, పప్పల ఆదిలక్ష్మి, పప్పల పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అహర్నిశలో మీ 30 రోజులు కష్టపడి పనిచేయాల్సింది. మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వక కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు 1000 మంది పైగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ తాలూకా బలాన్ని ఈ ప్రాంతంలో ఏ రకంగా ఉంది అనేటువంటిది నిరూపించినటువంటి కార్యక్రమం చేశారు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని ప్రజలకు చెప్పి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే పేదవారికి ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారికి, శాసనసభ్యులు తను 2 రోజులు కూడా ప్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరు కూడా మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో, మీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరోసారి గంటగా నిర్విరామంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మహిళలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.